వెల్కమ్ బ్యాక్. వివాదాలకు అలవాటు పడ్డ, వివాదాలతో సినిమాలు తీసే వర్మ మళ్ళీ సావిత్రి సినిమాతో మరో వివాదానికి శ్రీకారం చుట్టారు. బట్ దీన్ని చాలా సీరియస్ గా టేకప్ చేయాల్సిన ఒక ఇష్యూ అని పబ్లిక్ సామాజిక కార్యకర్తలు కానివ్వండి, ఇటు బాలల హక్కుల కమిషన్ వారు అందరూ ఫీల్ అవుతున్న పరిస్థితి. సో ఉమామహేశ్వర్ గారు మీరే ఉంటారు, ఆయన ఎప్పుడు చెప్పే సామాజిక బాధ్యత నాకు తెలియదు, నాకు నచ్చినట్టు నేను సినిమాలు తీసుకువెళ్తాను, ఇష్టమైన వాళ్ళు చూడండి లేకపోతే మానేయండి. ఇన్నాళ్ళు ఆ సెక్షన్ ఉంది, వాళ్ళు చూసేవాళ్ళు చూస్తారు, మానేసే వాళ్ళు మానేస్తారు. బట్ దీన్ని పిల్లలకు సంబంధించి వాళ్ళ మానసిక పరిస్థితి మీద ఇది ఇంపాక్ట్ చూపిస్తుంది కాబట్టి దీన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన ఒక విషయం. సో ఇప్పుడు దేవి గారు ఇందాక చెప్పినట్టు సావిత్రి అనే పేరు పెట్టడం వెనకాల అర్థం ఏంటి, అండ్ ఇంకా ఏదైతే ఇంటర్నెట్ లో పిల్లలకి ఏదైతే అందుబాటులో ఉన్నాయో, కొన్ని తెలిసి కొన్ని తెలియక కొంతమంది పెద్దవాళ్ళ దృష్టిలో పడి కొంత పడక, సో దానికన్నా ఎక్కువ ఇది ఏ రకంగా పిల్లల్ని పాడు చేస్తుంది అనే ప్రశ్న కూడా వస్తుంది. సో దానికి ఏం చెప్తారు? ముఖ్యంగా మన దేశం అండి, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అనే సంస్కృతితోటి ఉన్నటువంటి మన దేశంలో ఇటువంటి అరాచక సినిమాలు తీయడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. వర్మ గారే కాదు, ఎంతో ఎన్నో సినిమాలలో కూడా ఒక గురువుకు శిష్యునికి సంబంధాలు పెట్టడం, మొన్న హ్యాపీ డేస్ అని ఇంకొకటి ఏదో క్లాస్ అని సినిమా వచ్చింది, ఈ చాలా సినిమాలు వచ్చాయండి. దాంట్లో మనము ఏంటంటే చూస్తూ ఉన్నాము గురువుకు శిష్యుకు ఏదో ఒక రిలేషన్షిప్ పెట్టడం. గురు శిష్య బంధం అనేది తెలియదేమో మన వర్మ గారికి. ముఖ్యంగా నేను ఒకటి వర్మ గారిని ప్రశ్నించదలుచుకున్నానండి, వారికి అమ్మ, అక్క, చెల్లి, బంధువు అంటే పక్కన అత్త, మామ ఇటువంటి ఈ కుటుంబంలో పెరిగాడా అని ఒకటి మాత్రం అర్థం కావట్లేదండి. వారు పెరిగితే ఇటువంటి ఉద్దేశాలు వారికి వచ్చి ఉండేది కాకపోవచ్చు. వారికి ఏంటంటే వారి దురుద్దేశంతో ఈ సినిమా తీస్తున్నాడా, ఏ ఉద్దేశంతో తీస్తున్నాడు అనేది అయితే మనకి ఇంతవరకు తెలియట్లేదు. వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అంటే ఏదైతే విడుదల చేశారో దానివల్ల మనకి ఏంటంటే, కానీ మనం వీడియో చూస్తుంటే అక్కడ ఒక అబ్బాయి ఆ కడుపు దగ్గర చూడడం ఆ టీచర్ది అంటే బహుశా అబ్బాయి ఆలోచించవచ్చు, అరే నేను మా ఈ అమ్మ ఈ టీచర్ కడుపులో పుట్టి ఉంటే ఎంత బాగుండేది అని ఆలోచిస్తున్నాడేమో. వర్మ గారి ఉద్దేశం తీసుకోవడం మనము తగదండి. ఇక్కడ ఇక్కడ చూపెడుతున్న యాంగిల్, మిగతా భాగాలలో చూస్తున్న దృశ్యాలను చూసుకుంటే కూడా ఇది ఏమాత్రం కూడా వారు చెప్తున్నట్లు ఈ అమ్మ కడుపులో పుట్టకపోతే అని చెప్పేసి పాజిటివ్ యాంగిల్ ఏమీ లేదు. అమ్మ కడుపులో పుట్టకపోతే అని చెప్పేసి కడుపులో నుంచి ఎక్కడి నుంచి పుట్టారు ఏంటి అనేది చూస్తున్నాడు అనే ఉద్దేశం అయితే ఖచ్చితంగా కనిపించడం లేదు. ఆయన స్టేట్మెంట్ కూడా ఉంది. తర్వాత వర్మ గారు చెప్పేటప్పుడు ఎప్పుడు కూడా నేను సినిమాలు తీస్తాను, మీ ఇష్టమైతే చూడండి, చస్తే చావండి అన్న సామాజిక బాధ్యత లేదు అంటున్నారు. కానీ సామాజిక బాధ్యత లేకుంటే నేను ఈ రోజు ఒక కిరాణా కొట్టు పెట్టుకొని కిరాణా కొట్టులో నేను అమ్మాల్సిన పబ్లిక్ యాక్సెప్టెన్స్ లేకుంటే ప్రభుత్వం యాక్సెప్టెన్స్ ఉన్నాయి అమ్మాలి, కానీ నేను గంజాయి అమ్ముతాను లేకుంటే మాదక ద్రవ్యాలు అమ్ముతాను కొంటే కొనండి నా షాప్ లో లేకుంటే లేదు అంటే ఆ మాట సాగదు. ఇది పబ్లిక్ మీడియా, మాస్ మీడియా. మాస్ మీడియా కాకుండా హీఈస్ ఇన్వైటింగ్ ది పీపుల్, ఆ యాంగిల్ లో తీసుకోవాలి. ఇప్పుడు పోస్టర్ వేసి లేకుంటే ఫ్లెక్సీలు పెట్టి ఈ సినిమా చూడండి అని చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన అనుకుని ఉండొచ్చు ఖచ్చితంగా పబ్లిసిటీకి బాగా ఉపయోగపడే ఒక స్టంట్ అనుకోవచ్చు ఈ స్టేట్మెంట్, లేదా రేపు ఇంకొకటి ఉంది సెన్సార్ బోర్డ్ ఒకటి ఉంది అది క్రాస్ చేసి సినిమా థియేటర్స్ లోకి రావాలి. అది అది ఏమన్నా కానివ్వండి, ఆయనకు డబ్బులు గడించుకునే అదన్నా కావచ్చు, లేకుంటే మూర్ఖత్వం అన్నా కావచ్చు, లేకుంటే అజ్ఞానం అన్నా కావచ్చు, లేకుంటే ఇదే కరెక్ట్ అని కూడా ఆయన భావన కావచ్చు, ఆయన లాజిక్ ఏంటన్నది పక్కన పెడితే, ఇన్ జనరల్ సొసైటీలో చూసుకుంటున్నప్పుడు సొసైటీ యాక్సెప్టెన్స్ ఉందా లేదా. ఒక సొసైటీలో ఒకటి యాక్సెప్టెన్స్ ఉంటుంది, ఒక సొసైటీలో ఒకటి యాక్సెప్టెన్స్ ఉంటుంది. ఈ సొసైటీ యాక్సెప్ట్ చేసే రకంగా లేదు. ఎందుకు ఈ రకంగా సొసైటీ యాక్సెప్ట్ చేస్తలేదంటే సొసైటీ ఒక మెంటల్ మెచ్యూరిటీని మనం ఆ స్థాయికి పెంచలేకపోయినామా, లేకుంటే ఇది ఇప్పటికీ గురువు శిష్య సంబంధాలు అనేవి డిఫరెంట్గా ఉంటూ ఉన్నాయి, తల్లి బిడ్డల సంబంధాలు వండుకుంటున్నాయి, ఇంకా అటాచ్మెంట్లు ఉంటున్నాయి. అమెరికా దేశాల్లాగా 10 ఏళ్ళు వెళ్ళిపోగానే 15 ఏళ్ళుగా కానీ వేరే పంపించడం మనం చేయడం లేదు. అదొక కల్చరు, ఇదొక కల్చరు, అదొక సమాజం, ఇదొక సమాజం. ఈ సమాజంలో అవి తీసుకొచ్చి పెడతామండి, ఇక్కడ ఫిట్ కాదు. ఇప్పుడు సావిత్రి అనే పేరుతోనే ఇందాక మీరు అక్కడ నేను స్టాప్ చేశాను మిమ్మల్ని. అంటే ఇప్పుడు జనరల్గా మనకి సతీ సావిత్రి అనే ఒక ఆవిడ పతివ్రత మనం నేర్చుకున్నది, అంటే దానికి కావాలని నా పేరు పెట్టి ఉండవచ్చా? ఎందుకంటే ఆయన టీనేజ్ లో ఆ పేరు పక్కవాళ్ళు పెట్టాలంటే సంథింగ్, సత్యవతో సరస్వతో ఎవరో ఉన్నారు ఆయన క్రష్ చేసిన టీచర్, బట్ ఈయన పెట్టిన పేరు సావిత్రి, ఏమై ఉండొచ్చు? చూడండి, సినిమా వాళ్ళు ఎందుకు పెట్టుండొచ్చు అనే దాంట్లో ఇంకో రెండు రకాల అభిప్రాయాలు ఉండవు. సినిమా వాళ్ళు ఏ రకమైనదైనప్పటికీ పబ్లిసిటీ వస్తే బాగుంటుంది అనుకుని పెట్టుంటారు. నేను అనుకోవడం ఈ స్టంట్ అంతా కూడా దానికి సంబంధించి అసలు వివాదం లేపటమే సినిమా సగం హిట్ అవుతుందని నమ్మే వాళ్ళలో అతను ఒకడు. రెండోది, ఇంత నేను ఎంత చెత్త స్టేట్మెంట్లు ఇస్తే
భారత దేశంలో చట్టాలు నన్నేం చేయలేవు దానికి ఎక్కడో నాకు ఎస్కేప్ రూట్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఇది ఇచ్చేస్తే మిగిలిన వాళ్ళందరూ కొట్టుకొని చేస్తారు మీరందరూ చక్కగా అరగంట 30 గంట ఈ మాట్లాడడానికి ఇస్తారు అయిన తర్వాత ఇంకా సినిమా తీయలేదు కదా నేను సినిమా తీసిన తర్వాత సినిమాలో ఏం లేదు అని చెప్పి చెప్పుకుంటాను ముందు పోస్టర్లో వేసాను ఇంట్రెస్ట్ అనేది నేను క్రియేట్ చేసుకున్నాను కాబట్టి సినిమా ఎంత చెత్తగా తీసినా పర్వాలేదు రెండోది మీరే చెప్తున్నారు కదా అతని పతనం ప్రారంభమైంది అని చెప్పేసి అతనికి ఈ మధ్య కాలంలో అతనికి ఏమీ విజయవంతమైన సినిమాలు ఏమీ తీసిన దాఖలాలు కనపడలేదు కాబట్టి విజయవంతం కానప్పుడు మనం చేసే పని ఏంటి అంటే మంచిదైనా చెడ్డదైనా వార్తల్లో ఉంటే చాలు అనుకునే వ్యవహారం ఇది కాబట్టి అతను ఎందుకు పెట్టాడు అంటే తప్పనిసరిగా అది ఎంత వివాదం రేకెత్తిస్తుంది అనేది చూడడం కోసం పెట్టి ఉంటాడు అందులో అనుమానం ఏముంది అప్రోచ్ కాదండి వేరే కోర్ట్ వేరే కోర్ట్ అంటే చైల్డ్ రైట్స్ కమిషన్ ఇది చైల్డ్ రైట్స్ కమిషన్ కొన్ని సెక్షన్ల ప్రకారం ఇది నేరం చట్ట రీత్యా నేరం ఆ చట్టం కింద ఆయన్ను నమోదు చేసుకొని ఆయన్ను పైన చర్యలు తీసుకోవడానికి ఉద్యుక్తురాలై ఉన్నది మా కమిషను ఆయనకు నోటీసులు పంపిస్తున్నది జారీ చేసింది జారీ చేసి ఆయన ఏం చెప్తాడన్నది ఆయన వాదన మేము విన్న తర్వాత మాత్రమే మేము దాని మీద ఒక జడ్జిమెంట్ అంటూ ఒక అవగాహన అంటూ మేము రాకలం వారికి ఒక తల్లి ఉంటే తల్లి పేరే పెట్టి ఈ పిక్చర్ తీయమని అడుగుతానండి తల్లి అయితే ఉండి ఉండొచ్చు కదా సావిత్రి పేరు ఎందుకు వర్మ గారు నేను అడుగుతున్నాను బట్ తల్లి పేరు పెట్టి ఈ పిక్చర్ తీయమని అడుగుతాను రైట్ మొత్తానికి దీనికి సంబంధించి బాలల మీద పూర్తి స్థాయిలో ప్రభావం పడే అవకాశం లేదా భయానికి సంబంధించి ఇప్పటికే బాలల హక్కుల కమిషన్ స్పందించింది ఆల్రెడీ వర్మకి నోటీసులు కూడా పంపించారు చూద్దాం వర్మ దానికి ఎలా రెస్పాండ్ అవుతారు తర్వాత దీనికి సంబంధించి పరిణామాలు ఎలా ఉంటాయనే అప్డేట్స్ మనం ఫాలో అవుదాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టే ట్యూన్డ్ అండి